హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు షటిల్ కోర్టు కొలతలు మరియు కోర్టు ఏ విధంగా తీసుకోవాలని మీకు ఈరోజు చెప్తాం. మీరు కోర్టు ఏ విధంగా తీసుకోవాలో మీకు చాలా ఈజీగా తీసుకోవచ్చు. చాలా మంది కొలతలు తెస్తుంటే కానీ ఆ కోర్టు ఏ విధంగా తీయాలా, ఏ విధంగా తీస్తే కోర్టు కరెక్ట్గా వచ్చింది అనేది మీకు తెలియదు. ఫస్ట్ మీకు కొలతలు చెప్తున్నా. కొలతల్లో ఫస్ట్ కోర్టు షటిల్ కోర్టు లెంత్ వచ్చేసి 44 అడుగులు, అదే మీటర్లో అయితే 13.40 ఉంటుంది. 44 అడుగులు దీంతో వచ్చి మీటర్స్తో వచ్చేసి అయితే 13.40 ఉంటుంది. అదేవిధంగా విత్ వచ్చేసి 6.10 మీటర్స్, అదే ఫీట్లో అడుగుల్లో వచ్చేస్తే 20 అడుగులు. అదేవిధంగా ఈ షటిల్ కోర్టు డబుల్స్ ఆడేటప్పుడు బ్యాక్ లాగి సైడ్ లాగీలు ఉంటాయి. ఆ బ్యాక్ లాగి వచ్చేసి 2.5 అడుగులు, సైడ్ లాగి వచ్చేసి 1.5 అడుగులు. అదేవిధంగా సర్వీస్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సర్వీస్ జోన్ అంటారు దీన్ని. ఈ సర్వీస్ జోన్లో వచ్చేసి 6.5 అంగుళాలు, 6 అడుగుల 5 అంగుళాలు ఉంటుంది. అదేవిధంగా నెట్ హైట్ పోల్స్ దగ్గర వచ్చేసి 5 అడుగులు 1 అంగుళం ఉంటుంది. మధ్యలో కోర్టు మధ్యలో మాత్రం 5 అడుగులు ఉంటుంది. ఇది షటిల్ కోర్టు యొక్క పూర్తి కోర్టు వివరాలు. దీన్ని మనం కోర్టుకి ఇరువైపులా ఒక 1.5 మీటర్ దూరం పెట్టి మనం పోల్స్ పాతుకుంటే నెట్ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం కోర్టు కోతలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ కోర్టు గీయాలి అన్నప్పుడు మనం ఏ విధంగా గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్లో మనం కోర్టు చేసుకోవాలి. అసలు ఎట్లా వేయాలి కోర్టు? ముందు మనం కోర్టు వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కోర్టులో నార్త్ సౌత్ చూసుకోవాలి. మ్యాక్సిమం ఎప్పుడైనా ఏ కోర్టు అయినా, ఒక కోకో కోర్టు తప్ప మిగతా కోర్టు ఏ కోర్టు అయినా కూడా నార్త్ సౌత్ వేయడానికి మాత్రమే ట్రై చేయాలి. నార్త్ సౌత్లో ఈ కోర్టు పట్టిదా పట్టదా చూసుకొని పట్టిద్ది ఓకే అనుకున్నప్పుడు సుమారుగా ఒక 14-15 మీటర్లు పొడవుండి ఒక 7-8 మీటర్లు వెళ్ళుకున్న ప్లేస్ మనకి దొరికినప్పుడు ఈ కోర్టుని నార్త్ సౌత్లో వేసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ షటిల్ కోర్టుని వేయాలన్నప్పుడు ఫస్ట్ రెండు రకాల నెటర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 3, 4, 5 మెథడ్. ఈ రకంగా ఈ మెథడ్లో వేసినా కూడా మన కోర్టు పర్ఫెక్ట్ వచ్చింది. లేదా రెండోది డయాగ్నల్ మెథడ్ వచ్చింది. డయాగ్నల్ మెథడ్ అంటే ఈ కోర్టు కోతలు తీసుకొని కోర్టు కోతల్ని రూట్ కొడితే మనకి ఆటోమేటిక్గా డయాగ్నల్ మెథడ్ వస్తుంది. మనకి డయాగ్నల్ మెథడ్ వస్తుంది. 3, 4, 5 మెథడ్లో ఫస్ట్ మీకు వివరిస్తాను. 3, 4, 5 మెథడ్లో కోర్టు చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక లైన్, ఈ చివరి లైన్ కానీ మనం ఒక లైన్ తీసుకొని ఆ లైన్ నుంచి ఒక లైన్ తీసుకోవాలి. 3, 4, 5 మెథడ్ ద్వారా ఇప్పుడు మీ కోర్టు చేసే విధానం వివరిస్తున్నా. ఒక లైన్ తీసుకొని ఏదో ఒక లైన్, ఏరియా ప్లేస్లో ఉన్న లైన్ ఒక లైన్ తీసుకొని ఆ లైన్ నుంచి ఫస్ట్ ఇక్కడికి 3 మీటర్స్ పెట్టుకోవాలి, లేకపోతే 3 ఫీట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఫీట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఫీట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెట్టి ఇది మనం ఎంత అనుకుందాం, 44 అనుకుందాం. ఇప్పుడు 44 ఫీట్స్ పెట్టుకుంటే ఈ లైన్ వచ్చేసింది మనకి. అదే రకంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెట్టుకుంటే ఈ లైన్ వచ్చేసింది. ఇది ఎంత, 20 ఫీట్స్. ఈ రెండు లైన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ నుంచి 3, 4, 5 మెథడ్ ద్వారా ఈ లైన్, 3, 4, 5 మెథడ్ ద్వారా ఈ లైన్ కొట్టేస్తే వచ్చేసింది. ఇక ఈ లైన్ ద్వారా మనకి సైడ్ లాగీలు 1.5 అడుగులు పెట్టుకొట్టుకోవచ్చు. బ్యాక్ లాగీలు మనం 2.5 అడుగులు పెట్టుకొట్టుకోవచ్చు. మనం యాక్చువల్గా ఈ రెండింటికి సెంటర్, 44కి సెంటర్ చేస్తే 22 అడుగుల దగ్గర ఈ సెంటర్ లైన్ కొట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 అంటే 6 అడుగుల 5 అంగుళాలు ఇక్కడ పెట్టుకోవచ్చు. సేమ్ అదేవిధంగా 6 అడుగుల 5 అంగుళాలు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెట్ హైట్ మనం నెట్ పోల్స్ మారేటప్పుడు ఈ విధంగా ఈ 6 అడుగుల 5 అంగుళాలు ఈ సర్వీస్ లైన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కూడా 6 అడుగుల 5 అంగుళాలు పెట్టుకోవచ్చు. నెట్ ఏరియా, నెట్ హైట్ చెప్పుకుందాం కదా ఇందాక మనం, 5.1 పోల్స్ దగ్గర మధ్యలో వచ్చి 5 ఫీట్స్. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా మీకు తప్ప, ఇది 3, 4, 5 మెథడ్లో తీసే విధానం, 3, 4, 5 మెథడ్లో తీసే విధానం. ఈ విధంగా మీకు కొంచెం కష్టం అనిపిస్తే ఇంకొంచెం ఈజీగా చేసే విధానం ఏంటంటే డయాగ్నల్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దొరికింది మనకు, ఎక్కడో ఒక్కడ ఈ పాయింట్ పట్టుకొని ఈ కోర్టుకు డయాగ్నల్ చూసుకోవాలి. డయాగ్నల్ చూసుకోవాలంటే ఏం లేదు, చాలా ఈజీగా. ఈ కోర్టు యొక్క పొడవు ఎంత, 44 ఇంటూ వెడల్పు ఎంత 20, వేసి దీన్ని రూట్ కొడితే మనకి డయాగ్నల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ షటిల్ కోర్టు యొక్క డయాగ్నల్ వచ్చేసి ఫుల్ డయాగ్నల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, హాఫ్ డయాగ్నల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ డయాగ్నల్ వచ్చేసి 14.723, ఇది ఫుల్ డయాగ్నల్. హాఫ్ డయాగ్నల్ వచ్చేసి
9.06. ఇది ఫుల్ డయాగ్నల్, ఇది హాఫ్ డయాగ్నల్. ఈ ఫుల్ డయాగ్నల్ యూజ్ చేసుకొని మన మీటర్ నుంచి కదా ఇది తీసుకొని డైరెక్ట్ గా 14.723 లీటర్స్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటే ఈ మూల వచ్చేసింది. అదే విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటే ఈ మూల వచ్చేసింది. ఆటోమేటిక్ గా ఫుల్ కోట్ మనకి ఇంకా గీతలు కలుపుకోవటమే, ఈజీగా అట్లా గీతలు కలుపుకోవచ్చు. దీన్నే మనం ఆఫ్ చేసుకుంటే సెంట్రల్ లైన్ వచ్చేసింది. దీంతో పాటు ఇప్పుడు ఇందాక పెట్టిన సేమ్ కోతలన్నీ ఈ విధంగా తీసుకుంటే మరి మీకు షటిల్ కోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ కోర్ట్ గురించి కోర్ట్ తీసే విధానం నచ్చినట్లయితే నాకు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.